ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు విద్యా వికాస్ జూనియర్ కాలేజ్. గ్రేడులైనా, మార్కులైనా, ర్యాంకులైనా, అన్నింట నెంబర్ వన్ విద్యా వికాస్. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జంగారెడ్డి పట్టణం ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు. భారీగా తరలివచ్చిన ముస్లిం సోదరులు. జంగారెడ్డిగూడెం మాలపాటి గంగా భవాని కళ్యాణ మండపంలో 17వ తేదీన జరగనున్న ది జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. జంగారెడ్డిగూడెం పట్టణం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శరవేగంగా జరుగుతున్న ఘాట్ రోడ్ విస్తరణ పనులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం యూపీ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను శుక్రవారం అందజేశారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పివి నాగమౌళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ ఉప సర్పంచ్ పులపాకుల సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం కల్పించే అన్ని సౌకర్యాలు విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మద్దు గిరిజారాణి, గ్రామ పెద్దలు బొడ్డు దుర్గారావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణం బైనేరు సమీపంలో గల ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మతగురువు హైదర్ అలీ రజ్వీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు నమాజ్ చేశారు. అలాగే మతగురువు రంజాన్ విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా బిలాల్ మసీద్ కమిటీ అధ్యక్షులు షేక్ అక్బర్ మాట్లాడుతూ, హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండాలని సూచించారు. అలాగే ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా ముస్లింలు ఒకరికొకరు హత్తుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు అందరూ ఈద్గా నుంచి చబరస్థాన్కు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు షేక్ బాజీ, షేక్ ముస్తఫా, ఎండి ఉమర్ అలీ, ఇస్మాయిల్, రిజ్వాన్, ఇబ్రాహీం, షేక్ యాకోబ్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ శుభ సందర్భంగా ముస్లిం సోదరులకు, సోదరి మండలందరికీ కూడాను ఈరోజున రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి 30 రోజుల కఠిన ఉపవాస దీక్షలు ముగించుకొని ఈ రోజున మరి జంగారెడ్డిలోని స్థానికంగా ఉన్నటువంటి బైనేరు వద్ద గల ఈద్గా వద్ద ఈదుల్ ఫితర్ నమాజ్ని మన మసీద్ గురువు గారు హైదర్ అలీ రజ్వీ గారి ఆధ్వర్యంలో రంజాన్ విశేషం తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రంజాన్ అంటే దాన ధర్మాలకు ప్రతీత. మరి ఈ రంజాన్ పండుగ ముఖ్య విశిష్టత ఏమిటంటే, అందరూ కూడా బీదలు కూడా, ఎవరైతే ఏమీ లేని కడు బీదవారు ఉంటారో వారు కూడా ఈ పండుగలో పాలు పంచుకోవాలని చెప్పేసేసి
ఫిత్రా అలాగే జకాత్ అని చెప్పేసి దానాలు చేయడం జరుగుతుంది. వారు కూడాను మళ్ళాగా ఈ పండుగలో పాల్గొనాలని చెప్పేసి మరి ఈ ఫిత్రా అలాగే జకాత్ దానాలు చేయడం జరుగుతుందని చెప్పేసి అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి ముస్లిం సోదరులకు సోదరమణులందరికీ కూడాను మా యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుని అందరూ కూడాను ర్యాలీగా బయలుదేరి మన స్థానికంగా ఉన్నటువంటి ఖబరస్థాన్ వద్ద పెద్దలందరికీ నివాళులు అర్పించడం జరుగుతుంది. విధిగా అందరూ కూడాను ఇందులో పాల్గొలుచుకోవాల్సిందిగా కూడాను బిలాల్ మసీద్ కమిటీ నుంచి తెలియజేసుకోవడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో రంజాన్ సందర్భంగా ఈద్గా వద్ద ముస్లిం సోదరులు నమాజ్ చేశారు. హఫీజ్ సాబ్ అబ్దుల్ ఫకూర్ ఆధ్వర్యంలో ముస్లింలంతా భక్తి శ్రద్ధలతో నమాజ్ చదివారు. ఈ కార్యక్రమంలో మండల కోఆపరేషన్ సభ్యులు ఎస్ఎస్ ఇస్మాయిల్, బిలాల్ మసీద్ అధ్యక్షులు పఠాన్ మస్తాన్, సయ్యద్ బాజీ, అజీముల్లా తదితరులు పాల్గొన్నారు. అలాగే మండల కోఆపరేషన్ సభ్యులు ఎస్ఎస్ ఇస్మాయిల్ మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జంగారెడ్డిగూడెం మండలంలోని పలు మసీదుల మరమ్మతుల నిమిత్తం ఒక్కో మసీదుకు 15,000 రూపాయలు మంజూరయ్యాయని, దీనికి గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ది జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో 17వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం 5 గంటలకు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు. నూతన కమిటీ గౌరవ చైర్మన్గా చామర్తి శ్రీరాములు, చైర్మన్ ఏలూరు ఫణికుమార్, కార్యదర్శి దారా రవీంద్ర, కోశాధికారి చోడే ఫణి చంద్రశేఖర్, వైస్ చైర్మన్ మద్దిపాటి నాగేశ్వరరావు, మహంకాళి నాగేష్, చిట్లూరు సర్వేశ్వరరావు, అప్పన్న శ్రీహరి మరియు ఇతర సభ్యులు ఎన్నికయ్యారని గౌరవ సలహాదారు రాజాన పండు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యాపార సంస్థలందరికీ కూడా జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ముందుగా అందరికీ కూడా ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు సాయంత్రం 4 గంటలకి ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. వాళ్లతో గత 2 సంవత్సరాల క్రితం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ తరఫున అధ్యక్షుల కింద సామర్తి శ్రీరాములు గారు, సెక్రటరీ కింద నేను రాజాని సత్యనారాయణ ఉన్నాము. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఆలపాటిలో ప్రమాణ స్వీకారం రేపు సాయంత్రం 4 గంటలకే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవనీయులైన చంద్రపూడి నియోజకవర్గ శాసనసభ్యురాలు పీతల సుజాత గారు, పట్టణంలో ఉన్న ప్రముఖులు, వ్యాపార సంస్థల వారందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి నూతన కమిటీతో ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపిస్తారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ నూతన కమిటీగా చైర్మన్గా వేలూరు ఫణికుమార్ గారు, సెక్రటరీగా దారా రవీంద్ర గారు, ట్రెజరీగా చోడా ఫణి చంద్రశేఖర్ గారు, వైస్ చైర్మన్గా మద్దిపాటి నాగేశ్వరరావు గారు, మాంకాళి రామ కోటేశ్వరరావు గుప్తా గారు మరియు కమిటీ సభ్యులందరూ కూడా జయప్రదంగా చేయవలసిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెంలో వేయించేసి ఉన్న గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఘాట్ రోడ్ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయంపైకి వెళ్లే ఘాట్ రోడ్ నందు ఇటీవల జరిగిన ప్రమాదాల నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఘాట్ రోడ్ విస్తరణ పనులు చేపట్టారు. దీనిలో భాగంగా శనివారం ఘాట్ రోడ్ పనులు మరింత వేగం పుంజుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సంగమేశ్వర శర్మ, చైర్మన్ బిక్కిన సత్యనారాయణ, రాజాన పండు, ఓరుగంటి నాగేంద్ర, ధర్మకర్తల మండల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం గ్రేడులైనా మార్కులైనా ర్యాంకులైనా అన్నింటా నెంబర్ 1 విద్యా వికాస్. 2017 10వ తరగతి ఫలితాలలో 10కి 10 జీపీఏలు సాధించిన వారు 38 మందితో ఆల్ టైమ్ రికార్డ్. జాతీయ మరియు రాష్ట్ర స్థాయి ఒలింపియాడ్స్ లో జాతీయ స్థాయిలో 8, రాష్ట్ర స్థాయిలో 40, జిల్లా స్థాయిలో 49 ర్యాంకులతో జిల్లాలోనే ప్రథమ స్థానం. గత 15 సంవత్సరాలుగా 10వ తరగతిలో స్టేట్ బెస్ట్ ర్యాంకులతో జిల్లాలోనే అగ్రస్థానం. ప్లే గ్రూప్ నుండి 5th క్లాస్ వరకు ప్లేవే మెథడ్స్ ద్వారా ప్రత్యేక ప్రోగ్రామ్. 4.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో బాలబాలికలకు వేరువేరుగా క్లాసుల నిర్వహణ. అంతర్జాతీయ ప్రమాణాలతో భారతీయ విలువలకు ప్రాముఖ్యతనిస్తూ యాజమాన్యం యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో నిరంతరం 100కు పైబడి సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ తో కూడిన భద్రతా వ్యవస్థ. సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ స్టేట్ బోర్డుల యొక్క ఇంటిగ్రేటెడ్ సిలబస్, 6th క్లాస్ నుంచి ఐఐటి, జేఈఈ, నీట్ అండ్ క్లాట్ మొదలగు ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్లకు డిజైన్ చేయబడిన లక్ష్య ప్రోగ్రామ్. సుమారు 120 గ్రామాలకు బస్ సౌకర్యం. బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా హాస్టల్స్, మినరల్ వాటర్, హాట్ వాటర్,
24 అవర్స్ మెడికల్ అసిస్టెన్సీ, ఒత్తిడి లేని విద్యా విధానంతో పాటు యోగా, మెడిటేషన్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, డాన్స్, మ్యూజిక్, ఫీల్డ్ ట్రిప్స్, కల్చరల్ యాక్టివిటీస్, మరెన్నో ఒకే చోట. విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ మరియు హై స్కూల్ జంగారెడ్డిగూడెం. వివాహాలంటే నాకు చాలా ఇష్టం. ఈ శుభకార్యాలప్పుడే చుట్టాలు, స్నేహితులతో బంధాలు మరింత దగ్గర అవుతాయి. బంధువుల సంతోష సంబరాల నడుమ సమ్టైమ్స్ కళ్ళెదుట సీతాకోక చిలుకలు ఎగురుతాయి. వివాహాలలోనే మన పాదాల తగదిమి తాళాలకు మనసు చిందులేస్తుంది. అక్షింతులు, పూవులు ఆశీర్వదించే అదే సమయంలో కళ్లలో నుండి ఆనంద భాష్పాలు రాలుతాయి. ఈ శుభ సమయంలో నాకు చాలా నచ్చిన విషయం, ఎన్ని మారినా కొన్ని విషయాలు ఎన్నటికీ మారవు. జీవితమంతా కొనసాగే మహత్తరమైన బంధాల కోసం సెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. జంగారెడ్డిగూడెం వైద్య రంగంలో నూతన అధ్యాయం. మొట్టమొదటిసారిగా సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభించడమైనది. పేద ప్రజలకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం, తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఆరోగ్య రక్ష కార్డులు, జర్నలిస్ట్ హెల్త్ కార్డ్ మరియు అన్ని రకాల కార్డులు కలిగిన వారికి ఉచితంగా ఆపరేషన్లు మరియు 24 గంటలు వైద్య సేవలు అందించబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్ లెస్ వైద్య సదుపాయం కలదు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ నందు ఉచితంగా అందించే మల్టీ స్పెషాలిటీ సేవలు, ఆర్థోపెడిక్స్, ఎముకలకు సంబంధించిన ఆపరేషన్లు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అన్ని రకాల జనరల్ సర్జరీలు, గైనకాలజీ, స్త్రీలకు సంబంధించిన ఆపరేషన్లు, యూరాలజీ, కిడ్నీలో, బ్లాడర్ లో రాళ్లు, ప్రోస్టేట్ ఆపరేషన్లు, ఈఎన్టీ, చెవి, ముక్కు, గొంతు ఆపరేషన్లు, పీడియాట్రిక్స్, చిన్నపిల్లల వైద్య విభాగం, ఈహెచ్ఎస్ ద్వారా మోకాళ్ల మార్పిడి మరియు తుంటి మార్పిడి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. సంప్రదించండి సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నెట్వర్క్ హాస్పిటల్, సిఎస్ఐ చర్చ్ ప్రక్కన, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 08821225522. విద్యారంగంలో 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ హెచ్పిఆర్ ప్రసాద్ గారి స్వీయ పర్యవేక్షణలో నిర్వహించబడుతున్న శ్రీ త్రివేణి ప్రసాద్ జూనియర్ కళాశాల, కాకర్ల కాంప్లెక్స్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం, ఐఐటీ, జేఈఈ, నీట్, సిఎస్ఈపీటీ, ఎంసెట్లకు పూర్తి స్థాయి లాంగ్ టర్మ్ ఇంటెన్సివ్ కోచింగ్ మా ప్రత్యేకత. విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ ద్వారా స్కాలర్షిప్లను అందించే అన్ని రకాల పోటీ పరీక్షలకు అత్యుత్తమమైన శిక్షణ, బాలబాలికలకు వేర్వేరు ప్రత్యేక హాస్టల్ వసతి, సుదూర ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కాంటాక్ట్ నంబర్స్ 9441035469, 8121620223 మరియు 9491316777. ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర అడ్మిషన్లు మరియు వివరాలకై సంప్రదించండి శ్రీ త్రివేణి ప్రసాద్ జూనియర్ కాలేజ్, కె రవి మహేష్, ఆర్ఎం ప్రిన్సిపాల్ అండ్ అకాడమిక్ డైరెక్టర్. సెల్ నంబర్ 9989585455. ల్యాండ్ సీలింగ్ భూములను పేదలకు పంచాలని జంగారెడ్డిగూడెం ఆర్జీఓ కార్యాలయం వద్ద చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు శనివారం రైతు సంఘం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కిలాడి శ్రీను మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా వ్యవసాయ కార్మికుల సమస్యలు మరలేదన్నారు. ఈ కార్యక్రమంలో కాకుల దుర్గారావు, ఎం బాలరాజు, లాగు శ్రీను తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో వేయించేసి ఉన్న గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, అష్టోత్తర పూజలతో పాటు ప్రత్యేక పూజలను ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు మరియు అర్చక బృందంచే నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో సంగమేశ్వర శర్మ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు. గోకుల తిరుమల పారిజాతగిరి పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం నివేదన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనము మరియు అష్టోత్తర పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా మన జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన శ్రీమాన్ సాంబశివరావు గారి యొక్క కుటుంబ సభ్యులు అన్నప్రసాద వితరణ జరిపించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. జయ శ్రీమన్నారాయణ.
రోటరీ కార్యదర్శి జవాజీ ఉమా వెంకటేష్ నిర్వహణలో జంగారెడ్డిగూడెం వేణుగోపాల స్వామి గుడి ఎదురుగా రోటరీ మాతాశిశు సంక్షేమ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నేలపల్లి ప్రభాకర్ రావు విజ్ఞప్తికి స్పందించిన రోటరీ గరుడపక్షి నగర్ ఎంపీవీ పాఠశాల మధ్యాహ్న భోజన వ్యవస్థకు కుక్కర్ను అందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు చెల్లారి మాణిక్యాలరావు, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ కేఎల్ఎన్ ధనకుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మార్గరైట్లు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జంగారెడ్డి పట్టణం ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు, భారీగా తరలివచ్చిన ముస్లిం సోదరులు. జంగారెడ్డిగూడెం మాలపాటి గంగా భవానీ కళ్యాణ మండపంలో 17వ తేదీన జరగనున్న ది జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. జంగారెడ్డిగూడెం పట్టణం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శరవేగంగా జరుగుతున్న ఘాట్ రోడ్ విస్తరణ పనులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.